डिजिटल बिग्स टीवी तेलुगु मेगास्टार चिरंजीवी कोरटाल शिव दर्शकत्व में आचार्य सिनेमालो नटिस्तुन्न संगति अंदर की तेलिसिंदे अयिते दीनी तर्वात चिरु मलयालंलो सूपर हिट अयिन लूसीफर सिनेमानी तेलुगुलो रीमेक चेयनुन्नारु अयिते चिरु चेयबोतुन्न ई सिनेमा योक्क पूर्ति विवरालु गुरिंचि तेलुसुकुने मुंदु मीरु इप्पटिवरकु मा चानल्नी सब्स्क्राइब चेसुकोकपोते వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోను మీరు చూడవచ్చు. ఇక పూర్తి వివరాలకు వెళితే పొలిటికల్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న లూసిఫర్ సినిమాను కొనిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ నిర్మించనున్నారు. ఈ సినిమా రీమేక్ కు సాహో సినిమాకు దర్శకత్వం వహించిన సుజీత్ ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇప్పటికే సుజీత్ మన నేటివిటీని తగ్గట్టు తగిన మార్పులు చేశాడు. ఇది ఇలా ఉండగా లూసిఫర్ సినిమాలో మంజు వర్యాద్ యొక్క పాత్ర చాలా కీలకమైంది. తెలుగు వర్షన్లో ఆ పాత్రను ఎవరు నటిస్తారని అందరూ చర్చించుకుంటున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ క్యారెక్టర్ కి సీనియర్ నటి సుహాసిని మణిరత్నం నటించబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. అలాగే ఇంతకుముందు ఈ పాత్రలో విజయశాంతి కూడా నటించబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అందరూ సుహాసిని అంటున్నారు. గతంలో చిరంజీవి సుహాసిని జంటగా సినీ ప్రేక్షకులను అలరించారు. కాకపోతే లూసిఫర్ సినిమా ప్రకారం వీరి కాంబినేషన్ లో పెద్దగా సీన్స్ ఉండే ఛాన్స్ లేదు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఇది జరిగే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రాలేదు. ఈ లూసిఫర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ కి తగ్గట్టుగా తన కీలకమైన మార్పులు చేస్తున్నారని సమాచారం. అయితే ఇప్పుడు ఈ మలయాళం రీమేక్ తెలుగులో వర్కౌట్ అవుతుందా అనే టాక్ ఇండస్ట్రీ వర్గాలలో నడుస్తుంది. నిజానికి లూసిఫర్ డబ్బింగ్ సినిమాను ఆల్రెడీ చాలా మంది చూసేశారు. అందుకే చాలా మంది అసలు ఈ రీమేక్ ప్లాన్ కరెక్ట్ కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మెగాస్టార్ చిరంజీవికి ఈ మలయాళ రీమేక్ ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతుందో చూడాలి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు.